చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. కాలుతున్నాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము క్యారెట్ పరోటాలు చేసుకుందామండి. క్యారెట్ పరోటాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. గోధుమ పిండి, ఇది గోధుమ పిండి. క్యారెట్ ఒక పావుకిలో తీసుకున్నాను. అలా గోధుమ పిండి అంటే 5-6 చపాతీలు అయ్యేలాగా పిండి అయితే తీసుకున్నాను. ఇది పావుకిలో అంటే 1, 2, 3, 4, 5 క్యారెట్లు అయితే తీసుకున్నాను ఈ సైజులో. ఓకేనా? 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ. ఇంకా క్యారెట్ని ఇట్లా బాగా పైన తొక్కుని ఫీల్ చేసుకొని దీన్ని తురుముకోవాలండి. ఒక గ్రైండర్ తీసుకొని. ఓకేనా? ఎలా చేస్తున్నానో చూడండి. క్యారెట్ పరోటాని నేను చెప్పడం కంటే నేను చూడడమే బెటర్ అండి అనుకుని నేనైతే చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా కట్ చేసుకున్నాను అంటే పైన తొక్క తీసేసినాక ఇలా ఫీల్ చేసుకోవాలండి. చూడండి ఇలా సన్నగా ఫీల్ చేసుకోవాలి. ఎందుకంటే పరోటాలకి మంచిగా ఇట్లా మిక్సీ పెట్టినట్టుగా అక్కడక్కడ మంచిగా పెంచండి. తిన్నట్టు ఉండేది పేస్ట్ అనమాట. ఓకే, ఇదైతే ఇలా తురిమి పక్క పైన పెట్టుకుంటున్నాను. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు పిల్లలు కలుపుకుందామండి. ఓకేనా? రుచికి సరిపడు ఉప్పు కొంచెం అంత వేసుకోవాలండి. మరి మనము క్యారెట్లో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి. ఓకేనా? కొంచెం ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి చపాతి పిండిలా. ఓకేనా? ఒకటి సరిపోయేదండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పిండి అనేది మెరుగుతుంది. ఓకేనా? చూడండి పిండిని అయితే ఇలా కలుపుకున్నాము. పైన ఉండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా మనము క్యారెట్ ప్రిపేర్ చేసుకునేంత క్యారెట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునేంత ఇది బాగుంటుంది. ఓకేనా? నేను అయితే ఇలా పక్కకు పెట్టేసేయండి. ఇలా పైన ఉండి ఆయిల్ వేసినప్పుడు మన పరోటాలు బాగా వస్తాయండి. ఓకేనా? ఈ ఆయిల్ మొత్తం పిండి అప్లై చేసుకుని మంచిగా. ఓకేనా? అండి, ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఈ క్యారెట్ని పక్క పెట్టేసిన స్టవ్ వెలిగించుకొని ఇంకా కర్రీ చేసుకోవడం స్టఫింగ్లోకి. గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. ఓకేనా? పరోటాలకి కొంచెం తక్కువనే పోసుకోవాలి ఆయిల్. ఆయిల్ బాగా కాగినాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం తురుముకున్న ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిరపకాయలు రెండు కలిపేసుకోవాలి. ఇందులో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాం. ఓకేనా? ఇంకా క్యారెట్, ఈ ఆనియన్ ఆయిల్ కలిపేటట్టు కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో పిసి పెప్పర్ ఉప్పేసుకోవాలండి. పిసి పెప్పర్ ఉప్పేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఓకేనా? మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఓకేనా? బాగా చూసుకోవాలి. కొంచెంమంది కారం వేసుకోవాలండి ఉడికినాక. మరి ఎప్పుడు కొంచెం పిల్లలు తినాలని తెలుసుకుంటే సరిపోతుంది. పిల్లలు చాలా ఇష్టం అండి. పెద్ద కూడా చాలా మంచిది. ఇలా చేసుకుంటాం. ఇలా కలుపుకొని ఒక కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇంకా కలుపుకొని స్టవప్ చేసుకోవడమే. ఓకేనా? స్టవప్ చేసుకొని ఇది కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లని అని ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఇలా ఉడితే సరిపోతుంది. స్టవప్ చేస్తున్నా. ఓకే అండి, మనకు స్టఫింగ్ అయితే చల్లారింది. ఇంకా పిండిని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి ముందుగా. ఓకేనా? పిండి కూడా ఎంత మెత్తగా మెదిగిందంటే చాలా మెత్తగా అయిందండి. ఓకే, ఇట్లా చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవాలి. చపాతి పిండికి ఎంత బాల్స్ చేసుకుంటామో అంత చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా బాల్స్ అన్నీ చేసుకున్నవి పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా? ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇంకా చపాతీలా ఒత్తుకోవాలి. ఓకేనా? చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తున్నాను. కొంచెం కింద పొడిపిండి వేసుకోవాలి డస్ట్ అంటూ. ఓకేనా? పొడిపిండి తీసుకొని ఇలా చపాతీని ఇలా రౌండ్గా ఒక మనార చేతి వెడల్పు ఇట్లా ఒత్తుకోవాలి. ఓకేనా? ఇట్లా ఒత్తుకున్నాక మన స్టఫింగ్ ఉంది కదా, స్టఫింగ్ మనం పిండి ముద్ద ఎంత తీసుకుంటామో స్టఫింగ్ కూడా అంతే తీసుకోవాలండి. చూడండి. ఓకేనా? కాస్త ఎక్కువైతే మనకు పొట్టాలు పలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని అలా కాకుండా ఇలా ఇలా చుట్టుకున్నాక స్టఫింగ్ ఇందులో పెట్టుకొని తర్వాతకి ఇలా
తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దీన్ని ఇలా అన్ని మొత్తం క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా పిండి వస్తే తీసేసుకోవాలి ఇప్పుడు కింద మళ్ళీ పిండి వేసుకొని ఇలా మనము చుట్టుకున్నది కిందికి పోవాలి పైనకి ఇలా రావాలి ఓకేనా ఇలా రౌండ్గా చేసుకోవాలండి బాగా ప్రెస్ చేయొద్దు ఓకేనా ఇలా ఇది ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగనే మిగిలిన పిండి కూడా అలానే చేసుకోవాలండి మిగిలినవి కూడా ఇంకొకటి కూడా చూపెడతాను చూస్తుండండి ఓకేనా ఇలా చపాతి వచ్చాక ఇందులో కొంచెం ఈ క్యారెట్ పూర్ణం లేకపోతే క్యారెట్ కర్రీ ఏదైనా అనుకోవచ్చండి మీ ఇష్టము ఓకేనా ఇలా పెట్టుకోవాలి మూతినైతే ఎక్కడ దాన్ని గ్యాప్ లేకుండా ఇలా చుట్టుకోవాలి అవసరమైతే ఇలా తిప్పుకోవడం కూడా తిప్పుకోవచ్చు ఓకేనా ఎక్స్ట్రా పిండి వస్తే తీసి పక్కకి వేసుకోవాలి ఇప్పుడు కింద కొంచెం డస్ట్ వేసుకోవాలండి డస్ట్ అంటే పిండి ఓకేనా పిండి వేసుకున్నాక కొంచెం స్లోగా ఇలా తిప్పుకోవాలి కర్రీని బాగా ప్రెస్ చేయొద్దు మనము ఇంకా మైదాపిండితో అయితే బాగా వస్తాయండి కానీ మైదాపిండి చేయరాని వాళ్ళకు కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఓకేనా ఇలా కొంచెం పిండి వేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఒత్తుకోవచ్చు ఓకేనా ఇలా ఒత్తుకొని పక్కకు పెట్టుకొని దాన్ని చేసుకున్నాక కాల్చుకోవడమే చపాతీలు ఎలా కలిసమో వీటిని కూడా అలానే కాల్చుకోవాలి ఓకేనా ఇంకా మనము వీటిని చేసుకున్నాక అన్ని చేసుకొని పక్కకు పెట్టుకున్నాక స్టవ్లు దించుకొని చపాతీ ప్యాన్ పెట్టుకొని కాల్చుకోవడమే ఓకేనా ప్యాన్ వేడయ్యాక ఈ పరోటా దీని మీద వేసుకోవాలండి ఓకేనా మనము ఇట్లా ముద్ద చుట్టుకున్నది పరోటా చుట్టుకున్నది అడుక్కెళ్ళి ఈ పైనది ఇటు రావాలి లేకపోతే పైన బాగా మాడిపోయి చినిగిపోయే అవకాశం ఉంటే అలా కాకుండా నేను చూపించిన విధంగానైతే కాల్చుకోండి ఓకేనా రెండు సైడ్లు వెయిట్ చేసుకోవాలండి ముందు ఎరగకుండా ఓకేనా ఇలా వెయిట్ చేసుకున్నాక పైన ఉండి ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి నేను చపాతీలు ఎలా వేస్తున్నానో అలానే వేయండి ఎక్కువ అవసరం లేదు ఓకేనా కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలండి ఎరగకుండా ఓకేనా మనం బొబ్బట్లను ఎలా కాల్చుకుంటామో వీటిని కూడా అలాగని కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవాలి ఓకేనా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే టొమాటో కెచప్ ఉంటుంది కదా దాంతోటైనా సర్వ్ చేసుకోవచ్చు ఇదేమో మనము చుట్టుకున్నది ఇదేమో పైన చేసింది చుట్టుకున్నది తెలికేసి పైకి ఇలా రావాలి ఓకేనా ఫస్ట్ది అర్థం కాకపోతే సెకండ్ వరకు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అని మళ్ళీ రెండోది కూడా చూపెడుతున్నా ఓకేనా ఇప్పుడు దీనిపైన ఉండి ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మళ్ళీ తీసుకోవాలి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇలా కాల్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్.